వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కరోనా కష్టకాలంలో పేదలకు ప్రభుత్వంతో పాటు ఆర్థిక చేయూతను అందిస్తున్న దాతల సేవా నిరతి అభినందనీయమని ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ కొనియాడారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో గల ఇమ్మాన్యులు ప్రార్థనా మందిరం నందు బుధవారం పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా దాతల సేవా నిరతిని ప్రశంసించారు. మంచి మనసుతో చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో రెవరెండ్ ఏ భానుప్రసాద్ సంఘస్థులు పాల్గొన్నారు. నందివెలుగు గ్రామంలో ఉన్న ఈ ఇమాన్యల్ ప్రార్థనా మందిరంలో నందివెలుగు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వర్కర్స్కి, అలాగే ఈ ప్రార్థనా మందిరానికి వచ్చే పేదవారికి నిత్యావసర సరుకులు ఈరోజు కోవిడ్ సందర్భంగా పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కోవిడ్ సందర్భంగా ఎంతోమందికి జీవనాధారం పోవటం, అలాగే ఎంతోమంది లాక్డౌన్ సంబంధించి కానీ లాక్డౌన్ తీసినా కూడా ఇప్పుడు కేసెస్ పెరగటం వల్ల కానీ రోజు పని చేసుకుంటే తప్పక జీవం గడవని ఎంతోమంది ఈరోజు దాతల యొక్క సహాయ సహకారంతోనే ఇప్పటికీ బయటపడగలుగుతూ ఉన్నారు. ప్రభుత్వం ఒక పక్క సహాయం చేస్తా, ఇంకో పక్క దాతలు. ఈ దాతత్వం వల్లనే ఈరోజు ఇంత పెద్ద విపత్తు నుంచి మానవాళి బయటపడే లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భానుప్రసాద్ గారికి మరి అలాగే ఇమాన్యుయల్ ప్రార్థన తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇమాన్యుయల్ ప్రార్థనా గోపురం పక్షంగా ఈరోజున 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కోవిడ్-19 కారణంగా మరి అనేకులకు పనిలేక తలడిల్లిపోతున్న తరుణంలో మా సహవాసం తరపున నందివెలుగు గ్రామ పారిశుద్ధ కార్మికులకు, అదేవిధంగా ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపురంలో ఉన్న అర్హులైన పేదలకు 200 మందికి నిత్యావసర సరుకులు, బియ్యము, మరి కందిపప్పు, ఉల్లిపాయలు, మరి జీడిపప్పు, సేమియా, పంచదార, మరి ఇలా 9 రకాలు మరి ఈరోజు అందజేసి ఉన్నాం. మరి అదేవిధంగా ఇది మా ధన్యతగా భావిస్తూ ఉన్నాం. ఇటీ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకా నా తోటి వారు సహకరించి మనతోటి పేదవారిని ఆదుకోవాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో తమ వ్యాపార కార్యకలాపాలను ఈ నెల 15 నుండి 22వ తేదీ వరకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా వస్త్ర దుకాణాలను 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో డి తులసి ఉమామహేశ్వరరావు, సిహెచ్ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవనీయులైనటువంటి మా సంఘ సభ్యులకు మరి యావత్ ప్రజానీకానికి గత 10 రోజుల నుండి ఎండలు లేకపోయేసరికి వర్షాలు బాగా కురుస్తున్నందువలన ఈ కరోనా వ్యాధి ఉధృతంగా దాలుస్తుంది. మరి ఈ సందర్భంగా మన జాగ్రత్తలు పాటిస్తూ మన క్షేమం చూసుకోవాలా, మన కుటుంబ క్షేమం చూసుకోవాలా, ప్రజల క్షేమం చూసుకోవాలి కనుక అందరికీ తెలియజేస్తున్నాము. మేము అసోసియేషన్ తరఫున 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు స్వచ్ఛందంగా షాపులు అందరూ మా సభ్యులందరూ కూడా షాపులు మూసివేయాల్సిందిగా కోరుతున్నాము. ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ కోవిడ్-19 సందర్భంగా ఈ వారం రోజుల్లో ఉధృతంగా వచ్చినటువంటి కరోనా వ్యాధి గురించి భయపడుతూ 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు స్వచ్ఛందంగా మా అసోసియేషన్ తరఫున సభ్యులతో బంద్ పాటించడం జరిగింది. ఆ బంద్కి ప్రజలు ప్రజానీకం సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం వారు చెప్పినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరందరూ కరోనా నుండి దూరం అవ్వాల్సిందిగా కోరుతున్నాం. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చి గంటల తరబడి పడిగాపులు గాస్తున్నామని స్థానిక రెవెన్యూ కార్యాలయ వర్గాలు ఆరోపించారు. వివరాల ప్రకారం స్థానిక తహసీల్దార్కు కరోనా సంక్రమించడంతో కార్యాలయంలోని సిబ్బంది బుధవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలివెళ్లారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు వేచి ఉన్న తమకు కరోనా టెస్టు చేయకపోగా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోయారు. ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజానీకం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వేచి ఉన్న మరొకరిని పలకరించగా ఓపీ రాసి గంటల తరబడి వేచి ఉన్న తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో వెనుదిరిగి ఇంటికి వెళుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ టెస్ట్ చేద్దామని తీసుకొచ్చామని జ్వరం వస్తుందని రాశారు, ఓపీ రాశారు, ఐడి నెంబర్ ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ. అయితే రేపు రండి అన్నారు, ఇంకా నీరసం వచ్చింది పడిపోతారామని తీసుకెళ్ళిపోతున్నాం.
స్థానిక తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై కఠివరం సమీపాన బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం నాలుగులైళ్ల ప్రధాన రహదారిపై మధ్యాహ్న సమయంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో బైక్ ఢీకొని ఇరు వర్గాలు గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న శాసనసభ్యులు అనాబతిని శివకుమార్ తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ వైద్యులతో మాట్లాడి బాధితులను వైద్యశాలకు పంపించారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే ప్రజలు కరోనా బారిన తప్పదని డాక్టర్ శారద పేర్కొన్నారు. బుధవారం స్థానిక బోస్ రోడ్లోని ఎస్బీఐ బజార్లో డాక్టర్ శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యాంక్ సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ డాక్టర్ శారద పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో పవన్ కుమార్, ఏడుకొండలు రమేష్ బాబు, హరి, ప్రియాంక, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఇది రియల్గా మనం చెప్పుకోవాలి అని అంటే మన అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఎప్పటికీ కూడా ముందు నుంచి చెప్తున్నారు, ప్రివెంటబుల్ 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 అంటే మనం నివారించేదాన్ని నివారించలేకపోయాము అని అంటే మనకి ఒక్కొక్కరికి ఎంత మరి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది నేను ఈ ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. మరి మనందరం కూడా నిజంగా ఈ యుద్ధంలో సైనికుల్లాగా ఉన్నాము అని అంటే మనకి మనం ఒక సామాజిక బాధ్యతగా ఒక మాస్క్ వేసుకోవటం ఒకటే అనుకుంటున్నారు, కానీ శాస్త్రబద్ధంగా ఒక మెడికల్ సైన్స్ మొట్టమొదటి నుంచి కూడా చెప్తుంది దానికి కొన్ని బాడీస్ ఉన్నాయండి. అందుకని ఈ షీల్డ్ అనేది ఇంకొకటి ఏంటంటే మనకి ఇది వచ్చేది ఎప్పుడైతే ఈ చేతులతో మనం ఫేస్ కానీ ఇదన్ని తాకుతామో కరోనా ఒకరి నుంచి ఒకరికి వచ్చేది ఉంది అని మనందరికీ తెలుసు. అందుకని ఈ షీల్డ్ తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా డాక్టర్ శారద గారి గురించి చెప్పాలంటే తెనాలిలోనే ఆవిడ గత 20 ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మేము లాస్ట్ ఇయర్ జూలై 1 మా బ్యాంక్ డే సందర్భంగా కూడా ఆవిడని సత్కరించుకున్నాము. ఈసారి మళ్ళొకసారి ఆవిడని ఇలా సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆవిడ ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కూడా చేస్తూ ఉంటారు. అందరికీను మంచి సలహాలు ఇస్తూ ఆరోగ్యంగా ఉండడం విషయంలో మన డాక్టర్ శారద గారు చెప్పినట్టుగా మనం మనని ప్రొటెక్ట్ చేయడమే కాదు సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనవంతు బాధ్యతగా ఫేస్ షీల్డ్ అందరం తప్పకుండా వేసుకుందాము. మాస్క్తో ఉండే ఇన్కన్వీనియన్స్ ఉండదు ఫేస్ షీల్డ్తోని, అండ్ కంటి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని ఈ మధ్య కొత్తగా తెలుస్తోంది, కాబట్టి అది కూడా నివారించుకోవచ్చు మనం, ఫేస్ షీల్డ్ వేసుకుందాము. తెనాలి పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ విభాగం నందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న మన్నే నరసింహారావు అనారోగ్యంతో మృతి చెందారు. స్థానిక చెంచిపేటలో నివాసం ఉండే ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో వైద్యం పొందుతూ మరణించారు. లంగ్ ఇన్ఫెక్షన్ కారణంతో వారం క్రితం హైదరాబాద్ అపోలోలో చేరినట్లు పురపాలక వర్గాలు తెలియజేశాయి. నరసింహారావుకు భార్య, కుమార్తె ఉన్నట్లు వెల్లడించారు. ఆయన స్వగ్రామం చుండూరు మండలం చినపరిమిగా వెల్లడించారు. ఏఈగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి మంగళగిరి, గుంటూరు, విజయవాడ తెనాలి ప్రాంతాలలో పనిచేసినట్లు తెలియజేశారు. 2008 సంవత్సరంలో డిఈగా పదోన్నతి పొంది తెనాలి పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సేవలు అందిస్తున్నారు. ఈ నెలాఖరున ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి పొందేవాడని కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. ఇంతలోనే అకాల మృత్యువు ఆయన్ని కబళించిందని చెబుతున్నారు. ఆయన మృతి పట్ల పురపాలక ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బంది ప్రగాఢ సానుభూతిని తెలిపి నివాళులర్పించారు. కాగా ఆయనకు కరోనా పాజిటివ్ అవడం వల్ల మృతి చెందారని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని బుధవారం హైదరాబాద్లోనే ఖననం చేశారు. మాయదారి మహమ్మారి తెనాలి ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వైరస్ బారిన పడి మృతి పాలవుతున్నారు. ఇటీవలే కరోనా బారిన పడి తెనాలి జిల్లా వైద్యశాల డాక్టర్ మృతి చెందగా పురపాలక ఇంజనీరింగ్ అధికారి నరసింహారావు మృతి కూడా ప్రభుత్వ వర్గాలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.